అబౌట్ హెల్. ఈ నరకాన్ని గురించి వారికి చెప్పండి. టెల్ దెం హౌ ఐ యామ్ సఫరింగ్. నేను ఎలాగో ఇక్కడ శ్రమ పడుతున్నానో చెప్పండి. టెల్ మై బ్రదర్స్ టు లివ్ ఎ రైచస్ లైఫ్ ఫాలోయింగ్ జీసస్. నా యొక్క సహోదరులైనటువంటి వారు యేసుని వెంబడించి నీతియుక్తమైన జీవితం జీవించమని చెప్పండి. దేర్ ఇస్ నో వే టు హెవెన్ బట్ బై జీసస్. యేసు ద్వారా తప్ప పరలోకానికి మరి యొక్క మార్గం లేదు. బికాజ్ హి హస్ మేడ్ ఎ వే ఫర్ us. ఆ యేసయ్య మన కొరకు మార్గమును చేసినాడు. మేడ్ ఎ వే బై స్ప్లిటింగ్ హిస్ ఓన్ బాడీ ఇంటూ టు. తన యొక్క శరీరాన్ని రెండు భాగములుగా చీర్చి వేసుకుని ఆయన మార్గము చేసినాడు. సెండ్ సంబడి అండ్ టెల్ మై బ్రదర్స్ నాట్ టు కమ్ టు హెల్. కాబట్టి ఎవరినైనా ఒకరిని పంపించి ఈ నరకానికి రావద్దని నా సోదరులకు చెప్పండి అంటున్నాడు. ఏడ్చాడండి, ఎంతో మొరపెట్టాడు. ఈవెన్ టుడే మై ఫ్రెండ్స్, ఈ రోజున కూడా స్నేహితులారా, పాపం అనేది ఘోరమైనటువంటిది. వి కెన్ డిసైడ్ బిఫోర్ గోయింగ్ టు హెల్. అయితే మనం ఆ నరకానికి వెళ్ళక ముందే ఒక తీర్మానం చేసుకోవచ్చు. వి కెన్ స్టాప్ అవర్ సెల్స్ ఫ్రమ్ గోయింగ్ టు హెల్. ఆ నరకానికి వెళ్ళకుండా మనం ఆపు చేసుకోగలిగిన స్థితి మనకున్నది. ఎలాగునా? జీసస్ హస్ మేడ్ ఎ వే ఫర్ దట్. యేసు మన కొరకు ఒక మార్గం చేశాడు. హస్ మేడ్ ఎ వే ఫర్ దట్. యేసు మన కొరకు ఒక మార్గాన్ని చేశాడు. బైబిల్ సేస్, బైబిల్ అంటున్నది in Romans 8:29, రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 29, Jesus is our elder brother. యేసు మన పెద్దన్నయ్య. He is our elder brother. యేసయ్య మన పెద్దన్న. Matthew 12:49-50, మత్తయి సువార్త 12:49-50, He looks to you and to me and says, you are my brothers, you are my sisters. నీ వైపు నా వైపు చూచేటన్నాడు కదా, మీరు నా సోదరులు, మీరు నా సహోదరులు అంటున్నాడు. He heard the cry of the people in hell. నరకములో ఉండి ప్రజలు పెడుతున్న మొర్ర ఆయన ఆలకించినాడు. From heaven he heard the cry of the people in hell. ఆ పరలోకము నుండి ఈ నరకములో నుంచి వీరు పెట్టే కేకను ఆయన విని ఉన్నాడు. They were crying, oh Lord. వారు అంటున్నారు కదా, ప్రభువా, my husband is still in the world. అదిగో నా భర్త ఇంకా లోకములో ఉండి ఉన్నాడు. My children are still in the world. నా బిడ్డలు ఇంకా ఈ లోకములో ఉన్నారు. Please send somebody. ఎవరినైనా ఒకరిని అక్కడ పంపండి. And warn them about hell. ఈ నరకమును గురించి వారిని హెచ్చరిక చేయండి. Ask them to repent and come to heaven. వారు పశ్చాత్తాపడి పరలోకానికి వచ్చేటట్టుగా వారికి చెప్పండి. Jesus heard the cry of those in hell. ఇలాగన నరకం నుండి పెట్టబడుచున్న కేకను యేసు విని ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఐ విల్ నాట్ సెండ్ ఎనీబడి. నేను ఎవరిని పంపను. ఐ మై సెల్ఫ్ విల్ గో. నాకు వంటకు నేనే మై సెల్ఫ్ విల్ గో. నేనే వెళతాను. అండ్ గాడ్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్. అలాగా నా దేవుడి లోకములోనికి వచ్చాడు. ద ఫామ్ ఆఫ్ జీసస్. యేసు రూపములో వచ్చినాడు. ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక మానవ ఆకారుడిగా వచ్చినాడు. హి టుక్ ఎవ్రీ సిన్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ప్రతి మనిషిని యొక్క ప్రతి పాపాన్ని ఆయన తాను తీసుకున్నాడు. ఆన్ హింసెల్ఫ్. తన మీద వేసుకున్నాడు. అకార్డింగ్ టు ఐజయా 53:5, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, లెట్ ఎవ్రీ మ్యాన్ ఎవ్రీ వుమన్ సిన్ కమ్ అపాన్ మీ. ప్రతి మనిషిని ప్రతి స్త్రీ యొక్క పాపము నా మీదకి రానివ్వండి, పర్లేదు అంటున్నాడు. లెట్ మీ బి వుండెడ్, నేను గాయపడతానంటున్నాడు. ఫర్ ద సిన్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్, ప్రతి మనిషిని యొక్క పాపము కొరకు నేను గాయములు పొందుతాను. లుక్ అట్ హిమ్ ఆన్ ద క్రాస్, ఆ శిలువ మీద ఉన్న యేసు వైపు చూడండి. లుక్ అట్ గాడ్ ఇన్ ఫ్లెష్, జీసస్ ఆన్ ద క్రాస. శరీరాకారుడు వచ్చిన దేవుడు యేసుగా వచ్చినటువంటి ఆయన వైపు చూడండి. హి క్రై as that man cried in hell. ఆయన నరకములో నుంచి ఆ మనిషిని మొరపెట్టినట్టుగా ఆయన కేక వేస్తున్నాడు. In Matthew 27:46, మత్తయి సువార్త 27:46, my God, నా దేవా, my God, నా దేవా, why have you forsaken me? నన్ను ఎలా చెయ్యి విడిచితివి? Whole hell came upon him. నరకమంతా ఆయన మీదకి వచ్చిందండి. The suffering of hell came upon him. నరకం యొక్క భారమంతా తన మీదకి వచ్చింది. He cried, my God, అందుకని నా దేవా, why have you forsaken me? నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? On behalf of every one of us, మన యొక్క ప్రతి ఒక్కొక్కరి తరపున, to save us from going to hell, మన యొక్క నరకానికి వెళ్ళకుండా మనల్ని రక్షించడానికి, Jesus died on the cross. యేసు సిలువలో వ్రేలాడి ఉన్నాడు. To cover sins, మన యొక్క పాపములను ఆయన తీసుకున్నాడు. And cried for us, ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేసినాడు. Not only our sins, మన పాపములే కాదండి, but all our sicknesses, మన యొక్క రోగములన్నీ భరించాడు. The sicknesses of hell was put upon Jesus. నరకములు ఉన్నటువంటి ప్రతి వ్యాధి యేసు మీద మోపబడినది. All the sores were put upon Jesus. మన యొక్క పుండ్లన్నీ కూడా యేసు మీద ఉంచబడినవి. According to Isaiah 53:5, యెషయా 53:5 వచన ప్రకారం, whole body was wounded. ఆయన యొక్క శరీరం అంతా గాయమైపోయినట్టు. నెయిల్ మార్క్స్, ఆయన మేకులు హ్యాండ్స్ అండ్ లెగ్స్, ఆయన యొక్క చేతులలో కాళ్ళలో మేకులు గుర్తు. బాడీ వాస్ విప్డ్, ఆయన యొక్క శరీరము కొరడాలతో కట్టుబడి. టేకింగ్ ద సోర్స్ అండ్ ద సిక్నెస్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. ప్రతి మనిషిని యొక్క రోగము పుండ్లన్నీ కూడా ఆయన మీద వేసుకొని. Galatians 3:13 సేస్, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, హి బికేమ్ ఎ కర్స్ ఫర్ us. ఆయన మన కొరకు శాపమైపోయాడు. ఆల్ ద కర్స్ ఆఫ్ లోన్లీనెస్, మన యొక్క ఒంటరితనం అనే శాపం. హి డైడ్ యాజ్ ఎ లోన్లీ పర్సన్, ఆయన మీద వేసుకొని ఒంటరిగా అక్కడ చనిపోతున్నాడు. మార్క్డ్
by everybody. ప్రతి ఒక్కరి ద్వారా పరిహసించబడినాడు. And finally, చివరిగా Hebrews 2:14-15 says. హెబ్రీయుల రాసిన పత్రిక 2:14-15 వచనాలు. Hebrews 2:9 says. హెబ్రీ పత్రిక 2:9 వచనం. The power of death was put upon him. మరణం అనేటువంటి దాని యొక్క శక్తి ఆయన మీద ఉంచబడింది. The fear of death was put upon him. ఈ మరణ భయము ఆయన మీద మోపబడింది. Jesus took it. యేసు దానిని తీసుకున్నాడు. Our elder brother took it. మన పెద్దన్న దానిని భరించాడు. As a sacrifice. ఒక బలియాగమై. To save us from hell. నరకము నుంచి మనల్ని తప్పించు. To save us from going to hell. నరకములోనికి మనం వెళ్ళకుండా తప్పించబడడానికి. Today that's why he says. అందుచేతే ఈ దినం ఆయన అంటున్నాడు. I am the way to heaven. పరలోకానికి మార్గము నేనే. I Jesus am the way to heaven. యేసు అనేటువంటి నేనే నీవు పరలోకానికి వెళ్ళడానికి మార్గం అంటున్నాడు. Come unto me my son. నా కుమారుడు నా యందుకు రా అని పిలుస్తున్నాడు. Come unto me my daughter. నా కుమార్తె నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. I will take you to heaven. నేను నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాను. I will remove your sin. నీ యొక్క పాపాన్ని నేను తీసివేస్తాను. I will make you a child. నేను నిన్ను నా బిడ్డగా చేస్తాను అంటున్నాడు. I will take you to heaven. నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాను. Tonight he is ready. ఈ రాత్రి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Tonight he is ready. ఆయన సిద్ధంగా ఉన్నాడు. Come running into the arms of Jesus. ఈ రాత్రి ఆ యేసు చేతుల్లోకి పరుగు పరుగున వచ్చేద్దాం మనం. He will remove your sin. ఆయన నీ పాపాన్ని తీసివేస్తాడు. Your curse. నీ శాపాన్ని తీసివేస్తాడు. Your fear of death. నీ యొక్క మరణ భయమును తీసివేస్తాడు. And heal your sickness. ఆయన నీ రోగాన్ని స్వస్థపరుస్తాడు. As you look up to him on the cross. ఈ రాత్రి ఆ శిలువ మీద ఉన్న యేసు వైపు చూస్తుంటండిగా. We had a meeting in Bombay. బొంబాయిలో మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేశాము. There was a lady in the meeting. ఆ యొక్క కూటమిలో ఒక స్త్రీ ఉండి ఉన్నది. Totally sick. ఆమె పరిపూర్ణంగా ఆమె బలహీనతగా ఉండి ఉన్నది. Her liver was swollen. ఆమె యొక్క లివర్ తినివేయబడింది. Her gums were swollen. అలాగనే ఆమె యొక్క గమ్స్ అన్ని కూడా తినివేయబడింది. Her back had terrible pain. అలాగనే ఆమె యొక్క వెనకాల కూడా నడుము నొప్పి భయంకరమైన నడుము నొప్పి. She had sinus. ఆమెకు సైనస్ అనే లెగ్స్ వర్ స్వోలెన్. కాళ్ళు వాసిపోయి ఉన్నాయి. కుడ్ నాట్ వాక్. ఆమె నడవలేకుండా. షీ సెడ్ హౌ వండర్ఫుల్ ఇట్ ఇస్ ఇఫ్ ఐ డై. నేను గనక చచ్చిపోతే ఎంత బాగుండు అనుకుందామే. అండ్ షీ సెడ్ వేర్ ఇస్ గాడ్. దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటూ వచ్చిందామే. షీ కేమ్ టు ద మీటింగ్. ఆ కూటానికి వచ్చిందామే. బట్ స్టిల్ షీ వాస్ క్రైయింగ్. అయినా ఏడుస్తూ ఉందండామే. ఐ హావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్. నేను ఎంతగానో ప్రయత్నాలు చేశాను. గాడ్ హస్ ఫర్గాటన్ మీ. దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుందామే. సడన్లీ as I was speaking. అకస్మాత్తుగా నేను మాట్లాడుతుంటాను గాని. As I was explaining about how Jesus died on the cross. యేసు క్రీస్తు వారు ఎలాగున మా సిలువలో మరణించాడో వివరిస్తూ. Taking all our sins and sickness upon him. మన యొక్క రోగములన్నిటిని ఆయన ఎలాగున భరించినాడో చెప్తూ ఉన్నాను. He saw, she saw Jesus. అలా నేను చెప్తుంటాడుగా ఆమె యేసును చూచింది. Saw the cross. ఆక సిలువను చూచిందామే. And saw the suffering of Jesus. ఆ యేసు పొందిన శ్రమలను చూచిందామే. And she cried. ఆమె ఏడ్చిందామే. How much you took my sicknesses upon yourself. How much you suffered for it. యేసయ్యా నా కొరకు నీవెంతగా నా శాపని నా యొక్క రోగమంతా నువ్వు భరించి శ్రమ పడి ఉన్నావు. She just said thank you Jesus. యేసు నీకు వందనాలు అని చెప్పింది. Thank you Jesus. యేసు నీకు వందనాలు. That time as I prayed for the people. అదే సమయంలో నేను ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్న సమయమది. God's power came upon her. దేవుని శక్తి ఆమె మీదకి వచ్చింది. Great peace came. గొప్ప శాంతి ఆమెలోనికి వచ్చింది. And the power of God came. దేవుని శక్తి దిగి వచ్చింది. Lifted her up. ఆమెను పైకి లేవనెత్తిందండి. And made her to walk. ఆమె నడిచేటట్టుగా చేసింది. Totally whole. పరిపూర్ణంగా స్వస్థత పొందింది ఆమె. 1 minute. ఒక్క నిమిషంలో. All the swelling left her. తనకున్న వాపులన్నీ తొలగిపోయినాయి. Back pain left her. నడుము నొప్పి తొలగిపోయింది. And she was walking and walking and walking. ఆమె నడవడం నడవడం ఇంకా నడుస్తూ వచ్చిందండి ఆమె. More than everything. అన్నిటికంటే మెల్లగా. Great love for Jesus came into her heart. యేసు కొరకైనటువంటి గొప్ప ప్రేమ ఆమెలోనికి వచ్చింది. She went back. ఆమె ఇంటికి వెళ్ళింది. The doctors had scheduled surgery for her in her back. ఆమెకి తనకి నడుములో ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు అనేటువంటి వారు ఒక సమయం పెట్టి ఉన్నారు. అండ్ ద డాక్టర్స్ టెస్టెడ్ హర్ అగైన్. మరలా ఈ డాక్టర్ గారు పరిశీలన చేశాడు ఆమెని. దే వర్ బాఫల్డ్. వాళ్ళకి అందరూ ఆశ్చర్యమైపోయిందండి. దే సెడ్ యు హావ్ బ్రాండ్ న్యూ బ్యాక్ బోన్. ఏమా నీకు వెనకాల వెన్నెముక అనేటువంటిది చాలా నూతనమైనటువంటి వెన్నెముక నీకు కలిగింది అని చెప్పారు. Somebody has already done the operation. ఎవరో నీకు ఆపరేషన్ చేసేశారని చెప్పారు ఆ డాక్టర్. నో ఆపరేషన్ ఫర్ యు లైఫ్ లాంగ్. నీకు జీవితకాలంలో ఆపరేషన్ అక్కర్లేదన్నారు వాళ్ళు. ఓ షీ సెడ్ జీసస్ డిడ్ ఇట్ ఫర్ మీ. ఆమె అప్పుడు చెప్పింది యేసు నాకు ఈ కార్యాన్ని చేశాడని చెప్పి. Shall we shout one big hallelujah to this loving Jesus? అట్టి ప్రేమ కలిగిన యేసయ్యకు గట్టిగా హల్లెలూయా చెప్పండి చేతులెత్తి. Hallelujah! Hallelujah! This Jesus is ready to come into your heart. ఈ యేసు నీ హృదయములోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. To heal you. నిన్ను స్వస్థపరచు. Remove your curse. నీ శాపాన్ని తీసివేయడానికి. And to love you and give you riches in this world. నిన్ను ప్రేమించి ఈ లోకములో నీకు కావలసిన ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి. And take you to heaven. నిన్ను పరలోకములోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇష్టపడతాడు. Keep your soul fixed on him lifelong.
నీ యొక్క ప్రాణం నీ యొక్క జీవితం ఆయన మీదనే దృష్టి కేంద్రీకరించేటట్టుగా చేస్తున్నాడు. He wants you to prosper in this world. ఈ లోకములో నీ వర్ధిల్లాలని కోరుతున్నాడు. And in heaven. ఆ పరలోకములో కూడాను. How many of you want to go to heaven tonight? ఈ రాత్రి ఎంత మంది ఆయనతో పరలోకములో జీవించాలని కోరుతున్నారు? Not tonight. ఈ రాత్రి కాదండి. But how many of you want to book a place in heaven tonight? ఆ పరలోకములో ఎంత మంది స్థలం బుక్ చేసుకోవాలని కోరుతున్నారు వాళ్ళ చేతిలో? హల్లెలూయా. హల్లెలూయా. Jesus will come into your heart right now. ఇప్పుడే యేసయ్య మీ హృదయములో రాబోతున్నాడు. Shall we pray? ప్రార్థన చేద్దాము. Everybody. ప్రతి ఒక్కరు. Raise your hands. Will you stand up wherever you are? ఎవరైతే చేతులు ఎత్తి ఉన్నారో వారు ఎక్కడ ఉన్నవారు అక్కడ లేచి నిలబడండి. Now is the time. ఇదే సమయం మనకి. Jesus is here. యేసు ఇక్కడ ఉండి ఉన్నారు. The one who gave his life for you on the cross is here. నీ కొరకు సిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టినటువంటి వాడు యేసు ఇక్కడ ఉండి ఉన్నాడు. Tell him. ఆయనతో చెప్పండి. Lord Jesus. ప్రభువైన యేసు. Come into my heart. నా హృదయములోనికి రండి. Everybody open your mouth and cry. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నోటిని తెరిచి గట్టిగా చెప్పండి. యేసయ్యతో. Stand up and cry. లేచి నిలబడి యేసుతో చెప్పండి. Cry. అందరూ కళ్ళు మూసుకోనండి. I don't want to go to hell, Lord. ప్రభువా, నేను నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని చెప్పండి గట్టిగా. I don't want to put my eyes on the riches of this world. నా యొక్క కన్నులు ఈ లోకములో ఉండేటువంటి ఐశ్వర్యం మీద పెట్టడం నాకు ఇష్టం లేదు నాయనా. I will put my eyes on you, Lord Jesus. ప్రభువైన యేసయ్యా, నా కన్ను దృష్టి నీ మీదనే ఉంచుకుంటాను నాయనా. You will bless me. నీవు నన్ను ఆశీర్వదిస్తావు. You will make me rich. నీవు నన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తావు. You will keep me in good health. నీవు నన్ను ఆరోగ్యవంతునిగా ఉంచుతున్నావు. The greatest is you will take me to heaven, Lord. అన్నిటికంటె మెన్నగా నీవు నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళబోతున్నావు. Open your mouth and cry. కాబట్టి నోరు తెరిచి గట్టిగా మొరపెట్టండి అలాగా. Don't worry who is by your side. మీ ప్రక్కన ఎవరు ఉన్నారన్న సంగతి మరచిపోండి. Forget about your children. మీ బిడ్డల గురించి కాసేపు మరచిపోండి. Forget about your parents. మీ తల్లిదండ్రుల గురించి మరచిపోండి. Forget about your friends. మీ స్నేహితుల గురించి కాసేపు మరచిపోండి. You have to cry for yourself to go to heaven. నీవు పరలోకములోనికి వెళ్ళడానికి నీ కొరకు నీవే మొరపెట్టాలి. Yes, your pastor may pray for you. ఒకవేళ మీ పాస్టర్ గారు మీ కొరకు ప్రార్థన చేయవచ్చు. Your mother may pray for you. మీ తల్లి మీ కొరకు ప్రార్థన చేయవచ్చు. It is only for you to repent and confess your sins and accept Jesus. కానీ నీ పాపాన్ని ఒప్పుకొని యేసును అంగీకరించడం ఇది నీవు చేయవలసిన పని. Yes, they can only do that. అవును, అది నీవు మాత్రమే చేయగలవు. You have to cry. నీవు మాత్రమే మొరపెట్టాలి. You have to cry. నీవు మాత్రమే మొరపెట్టాలి. Open your heart. నీవు మాత్రమే హృదయాన్ని తెరవండి. And cry. మొరపెట్టండి. I want you, Lord Jesus. ప్రభువైన యేసయ్యా, నీవు నాకు కావాలి. I can't live without you. నీవు లేకుండా నేను జీవించలేను అయినా. Only you gave your life for me on the cross. నీవు మాత్రమే నా కొరకు నీ ప్రాణాన్ని సిలువలో ఇచ్చి ఉన్నావు. Come into me, Lord. ప్రభువా, నా హృదయములోనికి రండి. I don't want the pleasures of this world. ఈ లోక సుఖభోగములు నాకు అక్కర్లేదు అయినా. I don't want cigarette. సిగరెట్లు నాకు వద్దిక. Throw away your cigarette packets. మీ దగ్గర ఉన్న సిగరెట్ ప్యాకెట్లు తీసి పారవేయండి. Say, Lord Jesus, I don't want alcohol. ప్రభువా, నాకు ఆల్కహాల్ వద్దని చెప్పండి. I don't want alcohol. ఈ ఆల్కహాల్ అనే మత్తు పానీయాలు నాకు వద్దు అని చెప్పండి. I am throwing it away, Lord. ఇప్పుడే వాటిని తీసి పారవేస్తున్నాను చెప్పండి. I don't want gambling. నాకు ఏ విధమైన జూదం నాకు వద్దు. I am wasting my life, Lord. ఎంతవరకు నా జీవితాన్ని వృధా చేసుకుంటూ వచ్చాను ప్రభువా. I am throwing away the gambling paper. ఇప్పుడే అంటే జూదమునకైనటువంటి ప్యాకెట్ ముక్కలన్నీ పడవేస్తున్నాను. I want Jesus. యేసు నాకు కావాలి. I want the one who gave his life for me. నా కొరకు తన ప్రాణం పెట్టిన వ్యక్తి నాకు కావాలి. Open your heart and cry, 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 my brother, my sister. నా సోదరుడా, సహోదరిని హృదయాన్ని తెరిచి యేసుకి మొర్ర పెట్టండి. కట్టిగా కట్టిగా మొర్ర పెట్టండి యేసయ్యకి. Tonight the one who will take you to heaven is ready to come into your heart. నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగినటువంటి ప్రభు ఈ రాత్రి నీ హృదయములోనికి వస్తున్నాడు. Come into me. నాలోనికి రండి అని చెప్పండి. God's power is falling. దేవుని శక్తి దిగి వస్తున్నది. Tonight Jesus wants everyone here to be taken to heaven. ఇక్కడున్న ప్రతి ఒక్కొక్కరు కూడా పరలోకమునకే తీసుకుని వెళ్ళబడే వ్యక్తులు ఉండాలని కోరుతున్నాడు దేవుడు. Open your heart. నీ హృదయాన్ని తెరువు. All over this ground. ఈ స్థలంలో నీవు ఎక్కడున్నా సరే. And cry. మొర్రపెట్టు. I want you, Lord Jesus. ప్రభువైన యేసయ్యా, నీవు నాకు కావాలి అని అడుగు. I will not criticize you. నేను నిన్ను విమర్శించను అయినా, క్రిటిసైజ్ చేయను. I will not condemn you. నేను నిన్ను తృణీకరించను అయినా. Whatever may have happened to me. ఒకవేళ నాకు ఏం జరిగినా. I will not say, why did Jesus do that to me? ఎందుకు యేసయ్య నాకు ఇంటి కార్యాన్ని చేశాడని నేను చెప్పను. I have no power to question God. దేవుడిని ప్రశ్న వేయడానికి నా దగ్గర అధికారం లేదు. I will only look to your sacrifice, Lord. నీవు చేసిన బలియాగం వైపే చూస్తాను ప్రభువా. Your love for me. నీవు నా కొరకు
చూపించిన ప్రేమ. అండ్ ఐ విల్ లవ్ యు. నేను నిన్ను ప్రేమిస్తాను నాయనా. ఐ లవ్ యు జీసస్. యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కమ్ ఇన్ టు మై హార్ట్. నా హృదయంలోనికి రండి. ఎవ్రీబడీ సే కమ్ ఇన్ టు మై హార్ట్. ప్రతి ఒక్కరు చెప్పండి ప్రభువా నా హృదయంలోనికి రండి అని చెప్పండి. ఐ వాంట్ జీసస్. నాకు యేసు కావాలి అని చెప్పండి గట్టిగా. ఐ వాంట్ జీసస్. యేసు నాకు కావాలి. ఐ వాంట్ యు జీసస్. యేసయ్యా నీవు నాకు కావాలి. ఐ వాంట్ యు లార్డ్. ప్రభువా నీవు నాకు కావాలి. కమ్ ఇన్ నాలోనికి రండి. కమ్ ఇన్ నాలోనికి రండి. కమ్ ఇన్ నాలోనికి రండి. కమ్ ఇన్ నాలోనికి రండి. థాంక్ యు లార్డ్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎవ్రీ హార్ట్ రైట్ నౌ. ప్రభువా ప్రతి హృదయంలోనికి నీవు ప్రవేశిస్తున్నందుకే నీకు వందనములు నాయనా. లార్డ్ జీసస్. ప్రభువా యేసు. వాష్ దమ్ విత్ యువర్ బ్లడ్. నీ రక్తముతో వీని కడగండి. క్లెన్స్ ఎవ్రీ సోల్ హియర్ విత్ యువర్ బ్లడ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ప్రతి ఒక్కొక్క ప్రాణిని నీ రక్తముతో కడగండి నాయనా. ఐ నో యు ఆర్ మార్కింగ్ దేర్ నేమ్స్ రైట్ నౌ. ప్రభువా ఇప్పుడే నీ వీరి యొక్క పేర్లు గుర్తిస్తున్నావు గనక నీకు వందనాలు. అండ్ యు ఆర్ పుట్టింగ్ యువర్ నేమ్స్ ఆన్ దేర్ ఫోర్హెడ్స్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీ నామమును వారి నుదుటను ఉంచుతున్నందుకు నీకు వందనాలు. ఎవ్రీబడీ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రైజ్ గాడ్ రైట్ నౌ. అందరూ ఈ సమయంలో నోరు తెరిచి గట్టిగా దేవుని స్తుతించండి బిగ్గరగా. గాడ్ హస్ కమ్ ఇన్ టు యు. అక్కడ ఎక్కడైనా సరే దేవుడు మీలోనికి వస్తున్నాడు. జీసస్ హస్ కమ్ ఇన్ టు యు. యేసు నీలోనికి వస్తున్నాడు. స్తుతించండి. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించండి గట్టిగా. నో డెవిల్ ఎనీమోర్. ఏ దయ్యం లేక ఉండడానికి వీలేదు. సిన్ ఎనీమోర్. ఏ పాపమేక ఉండడానికి వీలేదు. నో ప్లెషర్స్ ఎనీమోర్. ఏ సుఖ భోగాలు ఉండడానికి వీలేదు. నో హెల్ ఎనీమోర్. ఏ నరకమేక నీలో ఉండడానికి వీలేదు. నో లేదు. ఓన్లీ హెవెన్. పరలోకమే. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్ యు లార్డ్. ప్రభువా నీకు వందనాలు. థాంక్ యు లార్డ్. ప్రభువా నీకు వందనాలు. థాంక్ యు లార్డ్. ప్రభువా నీకు వందనాలు. గాడ్ బ్లెస్ ఎవరీ ఫ్యామిలీ. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. అండ్ ప్రాస్పర్ దెం లార్డ్. ప్రభువా వారిని వర్ధిల్లింప చేయండి. ఐ కమాండ్ ఎవరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం టు లీవ్ దేర్ ఫ్యామిలీస్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి ఆర్థికమైనటువంటి సమస్యలు కూడా యేసు నామములో వీరి కుటుంబాలను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం. ప్రతి ఆర్థిక సమస్య. ఎవరీ బారోయింగ్. ప్రతి అప్పుల బాధ. ఎవరీ డెట్. ప్రతి రుణములు. కమ్ ఆన్. బయటికి రమో. ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో. లార్డ్ లెట్ యువర్ ఫ్యామిలీస్ ప్రాస్పర్ ఫ్రమ్ టుడే. ప్రభువా ఈ దినం మొదలుకొని ప్రతి కుటుంబం వర్ధిల్లాలైనా. ఎవరీ ఫైటింగ్ స్పిరిట్ లెట్ ఇట్ లీవ్ దేర్ హోమ్స్ ఇన్ జీసస్ నేమ్. దెబ్బలాడుకునేటువంటి ప్రతి ఆత్మ యేసు నామములో విడిచిపోవాలి. కమ్ అవుట్ యు ఫైటింగ్ స్పిరిట్స్. దెబ్బలాడి కలిగించే ఆత్మ బయటికి రమో. జస్ట్ లీవ్ ఎవరీ ఫ్యామిలీ అండ్ గో టు హెల్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి నరకాగ్నికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఐ సెండ్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇంటు ఎవరీ ఫ్యామిలీ. యేసు నామాన్ని ప్రతి కుటుంబంలోనికి నేను ప్రకటిస్తున్నాను. గోపాల్ రావు. గోపాల్ రావు. గాడ్ ఫిల్ యు విత్ ద హోలీ స్పిరిట్ రైట్ నౌ. ఇప్పుడే దేవుడు తన పరిశుద్ధాత్మతో నిన్ను నింపియున్నాడు. దట్ స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఇస్ లీవింగ్ యు రైట్ నౌ. భయము అనేటువంటి ఆత్మ నిన్ను విడిచిపోతున్నది. బెంజమిన్. బెంజమిన్. స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఇస్ లీవింగ్ యు. పిరికితనం అనే ఆత్మ నిన్ను వదిలిపోతున్నది. రమణారావు. రమణారావు. గాడ్స్ పవర్ ఇస్ కమింగ్ అపాన్ యు. దేవుని శక్తి నీ మీదకి వస్తున్నది. యువర్ ఇయర్ ఇస్ ఓపెనింగ్ అప్ రైట్ నౌ. నీ చెవి ఇప్పుడే తెరవబడుతున్నది. గాడ్స్ పవర్ ఇస్ కమింగ్ అండ్ ఫిల్లింగ్ యు రైట్ నౌ. ఇప్పుడే దేవుని శక్తి వచ్చి నిన్ను నింపుతున్నది. శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి. గాడ్స్ పవర్ ఇస్ కమింగ్ అపాన్ యు డియర్ సిస్టర్. ప్రియ సహోదరి దేవుని శక్తి నీ మీదకి వస్తున్నది. yes you are so weak. అవును నీవు చాలా బలహీనరాలవైనా. the power of god is filling you. దేవుని శక్తి నిన్ను నింపుచున్నది. you be a mighty witness for god. నీవు దేవుని కొరకు ఒక బలమైన సాక్షి ఉండబోతున్నావు. every poverty is leaving you right now. ప్రతి విధమైనటువంటి పేదరికము నిన్ను విడిచిపోతున్నది. the spirit of fear is leaving everybody right now. పిరికితనమైనటువంటి ఆత్మ ప్రతి ఒక్కరిని విడిచిపోతున్నది. holy ghost tells me. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. everybody is bound with the spirit of fear in this city. ఈ పట్టణంలో ఎవరైతే పిరికితనం అనే ఆత్మతో బంధించబడి ఉన్నారు. God is setting you free from the spirit of fear tonight. అట్టి పిరికితనం కలిగిన ఆత్మ నుంచి దేవుడు ఇప్పుడు నిన్ను విడుదల చేస్తున్నాడు. no more fear. ఏక పిరికితనం అనేది లేదు. the power of fear is leaving you now. పిరికితనం అనే ఆత్మ నిన్ను విడిచిపోతున్నది. hallelujah. hallelujah. just praise God. దేవుని స్తుతించండి. now Jesus will heal you. ఇప్పుడే యేసు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. already God is healing the people. ఇప్పటికే దేవుడు అనేక మందిని స్వస్థపరిచినాడు. just put your hands on the portion where you have the sickness. ఎక్కడైతే నీకు రోగం ఉన్నదో అక్కడ నీ చేయి వేసుకోనండి. somebody with bone cancer has been healed right now in Jesus name. ఎముకలలో క్యాన్సర్ కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడే స్వస్థత పొంది ఉన్నారు. yes God's power is coming right now. దేవుని శక్తి నీ ఎముకల్లోనికి వచ్చినది. every paralysis will be healed. ప్రతి విధమైనటువంటి పక్షవాత వ్యాధి అనేటువంటిది తొలగిపోతుంది. every arthritis will be healed.
ప్రతి కేళనొప్పులు వ్యాధి నుంచి విడుదల. ఎవ్రీ విచ్క్రాఫ్ట్ పవర్ విల్ గో రైట్ నౌ. ప్రతి చాదబడులు చిల్లంగితనం తొలగిపోతున్నాయి. ఐ జస్ట్ సే వాట్ ద హోలీ స్పిరిట్ షోస్ మీ. పరిశుద్ధాత్ముడు ఏదైతే నాకు చూపిస్తున్నాడో అదే నేను చెప్తున్నాను. లార్డ్ జీసస్ ప్రభువైన యేసు, ఇన్ యువర్ మోస్ట్ హోలీ అండ్ వండర్ఫుల్ నేమ్, నాయనా నీ యొక్క పరిశుద్ధమైన అద్భుతమైనటువంటి నామములో, ఐ కమాండ్ ఎవ్రీ ఈవిల్ పవర్ టు లీవ్ దేర్ బాడీస్ ఇన్ జీసస్ నేమ్. ప్రతి దురాత్మ శక్తులైనటువంటివి యేసు నామములో వీరి శరీరాలను విడిచిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. యు ఈవిల్ పవర్స్ విచ్ హావ్ బ్రాట్ సిక్నెసెస్ ఇంటూ ద బాడీస్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క శరీరంలోనికి వ్యాధిని కలిగించినటువంటి దురాత్మలారా, కమ్ ఆన్ రమ్మ బయటికి, ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో, ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో, ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో, జస్ట్ లీవ్ ఎవ్రీ బాడీ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో ప్రతి శరీరాన్ని విడిచిపొమ్ము. థాంక్ యు లార్డ్, ప్రభువా నీకు వందనాలు నాయనా, ప్రభువా ప్లీజ్ లే యువర్ హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ సిక్ పర్సన్ లార్డ్, దయచేసి ప్రతి వ్యాధిగ్రస్తుని మీద నీ చేయుంచండి, అండ్ హీల్ దెం, స్వస్థపరచండి నాయనా, వారిని స్వస్థపరచండి, వీరిని స్వస్థపరచండి, ఎవ్రీ లిటిల్ చైల్డ్, ప్రతి చిన్న బిడ్డని, ఎవ్రీ యంగ్ పర్సన్, ప్రతి యవనస్తుని, ఎవ్రీ ఫాదర్ ఎవ్రీ మదర్, ప్రతి తండ్రిని ప్రతి తల్లిని స్వస్థపరచండి, ఎవ్రీ ఓల్డ్ పర్సన్, ప్రతి వృద్ధులైన వారిని, మాస్టర్ హీల్ ప్రభువా జీసస్ నేమ్, యేసు నామములో ప్రభువాని స్వస్థపరచండి నాయనా. లార్డ్ లే యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ పీపుల్, ప్రభువా నీ ప్రజల మీద నీ చేతులు ఉంచండి, ఎవ్రీ వన్ ఆఫ్ దెం, ప్రతి ఒక్కరి మీద నీ చేతులు ఉంచండి, ఎవ్రీ వన్ ఆఫ్ దెం, ప్రతి ఒక్కరి మీద చేతులు ఉంచండి, హీల్ దెం లార్డ్, వీరిని స్వస్థపరచండి, హీల్ దెం లార్డ్, స్వస్థపరచండి నాయనా, హీల్ దెం లార్డ్, స్వస్థపరచండి నాయనా, రిసీవ్ యువర్ హీలింగ్ టచ్ ఫ్రమ్ జీసస్ మై ఫ్రెండ్, యేసు నుండి మీ యొక్క స్వస్థపరిచే శక్తిని స్పర్శని ఇప్పుడే పొందండి మీరు. ఓపెన్ యువర్ హార్ట్స్ అండ్ ప్రైజ్ హిమ్ రైట్ నౌ, మీ యొక్క హృదయములను బాగా తెరిచి ప్రభుని స్తుతించండి. God's healing power is coming into you. దేవుని స్వస్థపరిచే శక్తి మీలోనికి వస్తున్నది. Raise your hands and praise Jesus. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి గట్టిగా. Praise Jesus. దేవుని స్తుతించండి గట్టిగా. Rise up and walk in Jesus name. యేసు నామములో మీరు లేచి నడవండి. వస్తున్నది. Be healed in Jesus name. యేసు నామములో స్వస్థత పొందండి. Everybody. ప్రతి ఒక్కరి మీద. Everybody. ప్రతి ఒక్కరి మీద. Every growth just dissolve and disappear in Jesus name. ప్రతి విధమైనటువంటి వాపులు గడ్డలు యేసు నామములో అవి కరిగిపోవును గాక. ఎవ్రీ ఆర్గన్ విచ్ డస్ నాట్ హావ్ స్ట్రెంగ్త్, రిసీవ్ ద స్ట్రెంగ్త్ ఫ్రమ్ జీసస్. బలము లేనటువంటి ప్రతి అవయవము ఇప్పుడే యేసు నామములో బలము పొందును గాక. ఆల్మైటీ గాడ్ ఇస్ మూవింగ్ టునైట్. ఇదిగో సర్వశక్తిమంతుడైన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. గివ్ జీసస్ ఆల్ ద గ్లోరీ. యేసుకి సకల మహిమ చెల్లిద్దాము. ఆల్ ద గ్లోరీ. సకల మహిమ యేసుకి. గాడ్ హస్ టచ్డ్ యు టునైట్. ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని ముట్టి ఉన్నాడు. ప్రైజ్ యు జీసస్. యేసు నీకు వందనాలైనా. ప్రైజ్ యు జీసస్. యేసు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మైటీ మిరకిల్స్ హావ్ హ్యాపెన్డ్ టునైట్. బలమైనటువంటి అద్భుతాలు ఇప్పుడే జరుగుతున్నాయి. హల్లెలూయా.